ప్రజల ఇంటికి ముంగిటికి అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని విశాఖ రూరల్ జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు చిన్నప్ప నాయుడు అన్నారు. విశాఖపట్నం జిల్లా పెదుర్తిలో చిన్నప్ప నాయుడు ఇంటింటికి సరుకులు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. సరుకులు తీసుకోవాలంటే రోజుల తరబడి ప్రజలు నిరీక్షించేవారన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఎటువంటి కష్టాలు లేకుండా నేరుగా వారి ఇంటి వద్దకు నిత్యావసర సరుకులు అందిస్తున్న ఘనత దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు నరసింహమూర్తి, కృష్ణవేణి, లెక్కల రమేష్, కొంతమంది నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాక్స్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ సరుకులన్నీ స్టాక్ ఉండడానికి ఇటువంటి అన్ని రకాల తాలూకా హంగులతో ఇవాళ ప్రజలకు ఉపయోగపడాలి. ప్రజల ముంగిటికి ఈ రవాణా సరుకులు అందచేయాలన్నటువంటి మంచి ఆలోచనతో ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టారు. ఏదైనా పథకం ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు చిన్న చిన్నటువంటి లోటుపాట్లు చిన్న చిన్నటువంటి ఉంటాయి. దానిలో ముఖ్యంగా ఈ తమ్ము అనేటువంటి కార్యక్రమంతో ఇంకా పనలేదు. రేషన్ డిపో స్టార్ట్ అయిన కొత్తలో కూడా ఇటువంటి సమస్యలు వచ్చాయి. ఒక నెల రోజులు 15 రోజులు ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందులు అవుతాయి. త్వరలో అవన్నీ కూడా అధికారులతో సమన్వయంతో మళ్ళీ అవన్నీ పరిష్కరించబడతాయి. ప్రతి ఒక్క పడుగు బలహీన వర్గాలకి ఆర్థికంగా వెనుకబడినటువంటి ప్రజల యొక్క ఇంటి ముంగిటిగా ఇవాళ మొన్నటి వరకు ఫ్యాంక్షన్ చూస్తుంటే గంటల తరబడి రోజుల తరబడి సచివాలయాల దగ్గర, గ్రామ పంచాయతీ ఆఫీసుల దగ్గర ప్రజలు బోర్డులు తీరుండేవారు. తెల్లవారు 6 గంటకు వచ్చి తలుపు తట్టి ఇవాళ